రెండు ప్రాంతాలలో అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి అందరూ బిజీగా ఉన్నారు మళ్ళీ ఒకసారి ఏప్రిల్ 15 తర్వాత కలుస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు కానీ ప్రత్యేకంగా ఎంప్లాయీస్ రెండు ప్రాంతాలలో ఎవరికైతే డివిజన్ కావాలో ఎక్కడైతే సెటిల్మెంట్ కావాలో ఈ విషయంలో రెండు ప్రాంతాల మంత్రులందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ బాధపడుతున్నారు తొందరగా దీంట్లో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి బోత్ సైడ్స్ కూడా అగ్రీ చేయడం జరిగింది గవర్నర్ గారు కూడా అన్నారు కొంచెం ప్రోగ్రెస్ చేస్తే బాగుంటుంది ప్రోగ్రెస్ చేయకుంటే ఈ కమిటీలో ఏదైతే ఫామ్ చేశారో చర్చించడానికి దానికి బాగుంటుందని చెప్పి గవర్నర్ గారు కూడా సూచన ఇద్దరు కమిటీ మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ వచ్చే మీటింగ్ 17th ఏప్రిల్ అనుకుంటున్నారు ఆ రోజున చాలా ఇష్యూస్ ఇంకొక 42 కార్పొరేషన్స్ ఇష్యూ ఆఫ్ డివిజన్ కూడా ఆ మీటింగ్ లో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎనీ క్వశ్చన్స్ ఇది దీంట్లో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా 400 మీటర్లు కిందకి వెళ్లి పని చేసి వీళ్ళందరికీ కూడా మైనింగ్ సెక్టర్ లో ఏదైతే వర్కర్స్ పని చేస్తున్నారో వారిని వేరేగా ట్రీట్ చేయాలని చెప్పి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వస్తే బాగుంటుందని చెప్పి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది హైకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చినారో శివమూర్తి కేసు తీసుకొని ఇది మైనింగ్ ఎంప్లాయీస్ కి వర్తిస్తుందని చెప్పి ఆ ఐడియా ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మీరు ఆ బిల్డింగ్స్ కూడా వేకేట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ అసెంబ్లీ సెషన్ తర్వాత మా ముఖ్యమంత్రితో మాట్లాడి మేము మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి వారు చెప్పారు అయితే ఈ సమావేశంలో